एपी एग्जिक्यूटिव कैपिटल लो कॉर्पोरेशन चेपटिन पनुलु एला उन्नायो चेप्पे उदाहरण इप्पुडु मीरु चूडबोतुन्नारु। आरटीसी कॉम्प्लेक्स दक्षिणं वैपु कॉर्पोरेशन आफीस दग्गर कट्टिन मोडर्न बस शेल्टर पक्ककु ओरिगिपोयिंदि। इलांटि बस शेल्टर्लनु विशाखलो 20 कडुतुन्नारु। इंदुकोसम एकंगा 4 कोट्ल रूपायलु खर्चु चेस्तुन्नारु। వీటిని చూపించి నగరాన్ని భీభత్సంగా డెవలప్ చేస్తున్నామని కార్పొరేషన్ పాలక మండలి గొప్పగా చెప్పుకుంటోంది। అయితే మోడర్న్ బస్ షెల్టర్ రోజుల వ్యవధిలో పక్కకు ఒరిగిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి। ఇరవై బస్ షెల్టర్లకు 4 కోట్లు అంటే ఒక్కో బస్ షెల్టర్కు సగటున 20 లక్షల రూపాయలు। కానీ మోడర్న్ బస్ షెల్టర్కు పేరుతో ఏకంగా 40 లక్షలు వెచ్చించి దీన్ని నిర్మించారు। పూర్తయి కేవలం 5 అంటే 5 రోజులే అయ్యింది। ఇంతలోనే పక్కకు ఒరిగిపోయింది। అసలు దీన్ని ఎలా నిర్మించారు? మోడర్న్ అంటే ఇదేనా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అంటూ విశాఖలో విపక్షాలు ఆందోళనకు దిగాయి। దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు। విశాఖలో జీవీఎంసీ సంబంధించినటువంటి అవినితి భాగతం కనిపిస్తుంది అనేది మొత్తం అన్ని ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి। దీనిలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఇది బస్ బే మొత్తం విశాఖ సిటీ అంతా కూడా దాదాపుగా 26 బస్ బేలను 4 కోట్ల 65 లక్షల రూపాయలు హటాహుటిన కౌన్సిల్ తీర్మానం కూడా లేకుండా ఆమోదం తెలుపుకొని బస్ బేలు అయితే నిర్మాణం జరుగుతుంది। మనం చూస్తున్నాం కదా ఒక భారీ క్రేన్ ని అంటే కూలిపోయినటువంటి ఈ బస్ బేకి ఒక భారీ క్రేన్ ని ఒక థ్రెడ్ అంటే పడిపోకుండా ఎలా ఆపారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు। అంటే ఇంచుమించుగా 40 లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ బస్ బే ఒక్కసారిగా కూలిపోయింది। లోపల ప్రయాణికులు ఎవరూ లేకపోవడం ఒక పెను ప్రమాదం అయితే తప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది। అంటే ఇంచుమించుగా ఇన్ని లక్షల రూపాయలు కేవలం 4 ఐరన్ రాడ్స్ రేకులు వేసి దీన్ని తూతు మంత్రంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది। మరి 40 లక్షల రూపాయలు దేనికి ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। మనతో జనసేన పార్టీ కార్పొరేటర్ ఉన్నారు। అంటే ఒక పక్క నుంచి ఎప్పటి నుంచో కార్పొరేషన్ అంతా అవినీతిమయమైపోయింది, జీవీఎంసీ అంతా అవినీతిమయమైపోయింది అని చెప్తూనే విమర్శలు చేస్తూ ఉన్నారు। ఇప్పుడు చూస్తే ప్రత్యక్షంగా కనబడుతుంది, ఏం చెప్తారు దీని మీద? మేము చేస్తుంది విమర్శలు కాదు, జనసేన పార్టీ ఆధారాలతో నిగ్గు తేల్చేటువంటి కార్యక్రమం। దాంట్లో భాగంగానే ఈ బస్ షెల్టర్ కుప్పకూలిపోవడమే, బస్ బేల పేరుతో విశాఖ మహానగరంలో 20 బస్ బేల్ని 4,62,70,000 రూపాయలు ఏదైతే సభ్యుల యొక్క ఆమోదం లేకుండా ఎటువంటి చర్చలు లేకుండా ఏ యొక్క సభ్యుడు అసలు మాకు బస్ బే కావాలని చెప్పి కోరకుండా ఏకపక్షంగా మేయర్ ఇన్ యాంటిసిపేషన్ ముందస్తు అనుమతి ఇచ్చి ఏ విధంగా అయితే ఈ నలుగురు షాడో మేయర్లు లక్షల రూపాయలు ఈ బస్ బే పేరుతో ఇవాళ దిగమింగారన్నది దీన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది। ఇది 40 లక్షల రూపాయలు ఇదే ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది, అసలు ఇంత వాల్యూ ఉంటుందా అది వీటికి నిర్మాణానికి? కేవలం 10 లక్షల రూపాయలు కూడా ఇవాళ వెచ్చించలేనటువంటి బస్ బే, దీని విలువ 10 లక్షలు కూడా ఉండదు। చూడండి తుప్పు పట్టిపోయిన ఐరన్, అక్కడ ఆ యొక్క షీట్లు ఎలాగున్నాయో అవన్నీ కూడా ఎక్కడో పూర్ణ మార్కెట్ దగ్గర స్క్రాప్ కొట్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తీసుకొచ్చినటువంటి సామాన్లా ఉన్నాయి ఇవన్నీ। ప్రయాణికులే కనుక ఉండి ప్రయాణికులు ఉండేటప్పుడు కనుక ఈ సంఘటన జరుగుతుంటే, ప్రయాణికులు ప్రాణహాని జరుగుతుంటే ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు? బస్ బేల పేరుతోని 4 కోట్ల రూపాయలు మీరు ఎందుకు లూటీ చేస్తూ ఉన్నారు? ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనం, ఏదైతే ఇంటి పన్ను, చెత్త పన్ను, అలాగే నీటి పన్ను, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, బిల్డింగులు కట్టేటువంటి రుసుములు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిని 4 కోట్ల రూపాయలు ఆ నలుగురు షాడో మేయర్లు వైసీపీ ప్రభుత్వం దిగమింగుతుందనడానికి ఇది నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం। ఖచ్చితంగా ఈ బస్ బేలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పూర్తి స్థాయిలో సంఘటన జరిగినటువంటి దాన్ని విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। ఇప్పటి వరకు మేయర్ ఎక్కడా కూడా కనిపించలేదు, ఎంత సంఘటన జరిగినా గైరాజరైపోయారు, ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేరు, మంత్రి లేరు, ఈ వైసీపీ నేతల అవినీతి అరాచకాలకి ఇది ఖచ్చితంగా చంపు చెట్టుగా భావించి ఈ రాష్ట్ర ప్రజలు రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ బస్ బే ఎలాగైతే కూలిపోయిందో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఖచ్చితంగా ప్రజలందరూ సన్నద్ధంగా ఉన్నారని చెప్పి కూడా జనసేన పార్టీ తెలియజేస్తా ఉంది। అంటే మనం చూడొచ్చు అసలు కూలిపోతున్నటువంటి ఈ బస్ బేని కనుక మనం గమనించి చూస్తే మొత్తం కేవలం కొన్ని ఏదో రేకులను తీసుకొచ్చారు, వాటిని చిన్న చిన్న పలకలను తీసుకొచ్చి వీళ్ళైతే డిజైన్ చేస్తున్నటువంటి చూడొచ్చు। ఇవన్నీ కూడా ఎప్పటివో అంటే ఈ ఐరన్ రాడ్స్ కూడా ఎప్పుడో తుప్పుబట్టిన వాటిని తీసుకొచ్చారని చేస్తున్నటువంటి విమర్శల్లో కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది।
జరుగుతుంది కేవలం ఒక ఒక సపోర్ట్ గా అంటే ఒక రోప్ ని ఏర్పాటు చేసి సపోర్ట్ గా గనక ఆ రోప్ లేకపోతే గనక క్షణాల్లో ఇక్కడ కూలిపోతుంది ఆ రోప్ తెగినా కూడా దీని కింద ఇప్పుడు పని చేస్తున్నటువంటి వాళ్ళు గాని ఆ ఉన్నటువంటి వాళ్ళు మొత్తమంతా కూడా ఆ చూసి మొత్తం ఇది కూలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే నిర్మాణంలో ఉండగానే ఇది ఈ స్థాయిలో కూలిపోయినటువంటి పరిస్థితి ఉందంటే మామూలుగా చూస్తే ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఇవి ఒకటి ఈ టెక్నికల్ గా చూసినా కూడా వీటన్నింటిని ప్లాస్టర్ ప్యారస్ అంటే ఒక హౌస్ సీలింగ్ కి ప్లాస్టర్ ప్యారస్ ఏ విధంగా అయితే జాయింట్లు వేస్తూ ఉంటారో అలాగా తూతూ మంత్రంగా వేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ రోప్ ఉన్నటువంటి ప్లేస్ ని గనుక మనం గమనించి చూస్తే కేవలం అక్కడ జాయింట్లు కూడా అంటే బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ బస్ బే నిర్మాణం అనేది వీళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు దాదాపుగా 4 కోట్ల 65 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ బస్ బేకి సంబంధించి కానీ ఇప్పటి వరకు అవినీతిమయం అవుతుందని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారని చెప్తున్నారు కేవలం కనీసం 10 లక్షలు కూడా లేనటువంటిది దీనికి ఇన్ని లక్షల రూపాయల శాంక్షన్ ఏ విధంగా చేస్తారంటారు నిర్మాణం రానడానికి నిర్మాణం అప్పగించడమే అని అంటారు ఈ రోజు ఎవడబ్బ సొత్తని ఇలాంటి నిర్మాణాలు చేసినప్పుడు ఎవరితో మీరు క్వాలిటీ కంట్రోల్ చేయించి ఒక్కటి స్టార్ట్ చేసినప్పుడు క్వాలిటీ కంట్రోల్ పిలిపించి అది క్వాలిటీ ఉన్నాయా లేవో చెక్ చేసిన తర్వాత మిగతా వాటి నిర్మాణాలకి వీళ్ళు నిధులు కేటాయించాలి తప్పితే ఒకేసారి 26 చేసేసి రిబ్బన్ కట్టింగ్లకే పనికొస్తున్నాయి వీళ్ళు ఏవేనైనా అంతేగాని ఒక పరిశ్రమ కూడా రావట్లేదంటే వీళ్ళకి నిర్మించడం రాకే అంత ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మించడం చేతనైందా ఈ ముఖ్యమంత్రికి అలాంటిది ఈ బస్ బేలు నిర్మిస్తాడంటే హాస్యాస్పదంగా ఉందండి ఈ బస్ బేలే కూలిపోతుంటే చూడండి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సంభవించాయో చెప్పండి వారాల వారాల తరబడి వర్షం వచ్చిందా వాన వచ్చిందా గాలి వచ్చిందా ఈరోజు ఇలాంటి నిర్మాణాలు కూలిపోతుంటే ప్రజల ప్రాణాల కంటే అసలు హాస్యాస్పదం అయిపోయిందండి ఈరోజు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి వాళ్ళు దులిపిసుకోవచ్చు అనే విధానంతోనే ఈ నిర్మాణాలు చేపట్టి మళ్ళీ దీనికి 26 బస్ స్టాప్లు అంట ఒక్కొక్క దానికి 50 లక్షలు అంట ఈ 13 కోట్లు ఎవడబ్బ సుప్పందని ఎవడ జోబులో వేసుకోవడానికి ఈ నిర్మాణాలు చేపట్టారో ఇప్పుడే కమిషనర్ మేరు దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తంగా చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా ఒక్కొక్క 26 బస్ స్టాపులు నిర్మాణం చేస్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే వీళ్ళు ఎస్టిమేషన్ వేసి నిర్మాణం చేతగానటువంటి వాళ్ళకి దీన్ని నిర్మాణం ఇచ్చి ఈ విధంగా కూలిపోయేలాగా చేస్తున్నారని చెప్పేసి మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా అఖిల పక్ష నాయకులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూస్తే బస్సు నిర్మాణంలో ఉన్నటువంటిది ఒక్కసారిగా కూలిపోవడం ఇట్లాంటి అవినీతికి పాల్పడి మొత్తం నిర్మాణాలన్నీ వీళ్ళు చేపడుతున్నారని చెప్పి ప్రస్తుతం అయితే ఇక్కడ అఖిల పక్ష నాయకులు అయితే ఆందోళన చేస్తున్నారు పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఎలాంటి ప్రాణహాని లేకుండా పోయింది ఎందుకంటే ఇది ఆర్టీసీ ద్వారకానగర్ కాంప్లెక్స్గా ఆనుకుని ఉంటుంది ప్రతిరోజు కూడా ఇదే ప్లేస్ నుంచి వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు కాంప్లెక్స్లో ఏ ఒక్కరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూలిపోయి ప్రాణహాని ఉండేది కాకపోతే ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు కెమెరామెన్తో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం